హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు ఆర్బీ ఆల్ ఇన్ వన్ ఛానల్. నన్నైతే వెంకట అనే వ్యక్తి అడిగారు సిలబస్ చెప్పండి బ్రో అని. నేను చెప్తున్నా బ్రో, వీడియో అయితే ఎంత వరకు చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో షేర్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి నెహ్రూ యువ కేంద్రం సంఘటనలో నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క సిలబస్ ఫ్రెండ్స్ ఇది. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి మనకి రీజనింగ్ నుండి 40 మార్క్స్ వస్తాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఇవి 40 మార్క్స్ అండ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వశ్చన్కు ఈచ్ 1 మార్క్ అన్నట్టు. 120 మినిట్స్ అనేది ఈ రెండు టాపిక్లకు ఉంటుంది. అలాగే పేపరు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది, దానికి 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ పేపర్ ఆన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్, సోషల్, పాలిటీ, ఇవన్నిటి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటికి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. అలాగే మనకు యాప్టిబిలిటీ మనకు అంటే అర్థమెటిక్ ఫ్రెండ్స్, అర్థమెటిక్ నుండి 40 మార్క్స్ అనేవి వస్తాయి. చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, రీజనింగ్ నుండి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే బీఏ అయితే ఎవరు చదువుకుంటారో, బీఏ బీకామ్ వారు అయితే ఎవరు చదువుకుంటారో వాళ్ళు అయితే కంపల్సరిగా ఈ ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్ ఇవి అయితే చాలా ఈజీగా స్కోరింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టోటల్ మనకు టైం డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. 120 మినిట్స్లో మనమైతే ఖచ్చితంగా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన ఈ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అకౌంటెంట్స్ క్లర్క్కి మనకి రిజనింగ్ 40 మార్క్స్, అలాగే అకౌంటెంట్స్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్క్స్, అర్థమెటిక్ కూడా 40 మార్క్స్ అనే ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి అన్నిటి 40 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్కు ఈచ్ 1 మార్క్ అన్నట్టు, ఒక క్వశ్చన్కు 1 మార్క్. 120 మినిట్స్ ఉంటుంది ఇది కూడా ఎగ్జామ్. అలాగే మనకి ఫ్రెండ్స్, అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్కి రీజనింగ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. క్వాలిటీ అర్థమెటిక్ 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా సేమ్. ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్కు మాత్రం మనకి 10th బేసిక్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. దానికి మిగతా రెండు వాటికి డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నాలెడ్జ్ అనేది. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.